హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం అన్లెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్లెస్ అంటే తప్ప అని అర్థం. అన్లెస్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అలా కాకపోతే తప్ప, అలా జరిగితే తప్ప అని చెప్పే సందర్భంలో మనం అన్లెస్ను ఉపయోగిస్తాము. అన్లెస్ యు ట్రై యూ విల్ నెవర్ సక్సీడ్. నీవు ప్రయత్నిస్తే తప్ప నీవు ఎప్పుడూ లక్ష్యం చేరలేవు. అన్లెస్ హీ నోస్ యు ఆర్ హియర్ హీ విల్ నాట్ కమ్. నీవు ఇక్కడున్నావని అతనికి తెలిస్తే తప్ప అతడు రాడు. అన్లెస్ యు స్టడీ వెల్ యు కాంట్ పాస్. నీవు బాగా చదివితే తప్ప పాస్ కాలేవు. అన్లెస్ యు పే యు కాంట్ గెట్ ద సర్టిఫికేట్. నీవు చెల్లిస్తే తప్ప నీవు సర్టిఫికేట్ పొందలేవు. ఐ కాంట్ హెల్ప్ యు అన్లెస్ యు టెల్ మీ ద ట్రూత్. నీవు నిజం చెబితే తప్ప నీకు సహాయం చేయలేను. అన్లెస్ అంటే తప్ప అని అర్థం. అన్లెస్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మనం మాట్లాడే మాటల సందర్భాలలో అలా కాకపోతే తప్ప, అలా జరిగితే తప్ప అని చెప్పే సందర్భంలో మనం అన్లెస్ను ఉపయోగిస్తాము. అన్లెస్ యు ట్రై యూ విల్ నెవర్ సక్సీడ్. నీవు ప్రయత్నిస్తే తప్ప నీవు ఎప్పుడూ లక్ష్యం చేరలేవు. అన్లెస్ హీ నోస్ యు ఆర్ హియర్ హీ విల్ నాట్ కమ్. నీవు ఇక్కడున్నావని అతనికి తెలిస్తే తప్ప అతడు రాడు. అన్లెస్ యు స్టడీ వెల్ యు కాంట్ పాస్. నీవు బాగా చదివితే తప్ప పాస్ కాలేవు. అన్లెస్ యు పే యు కాంట్ గెట్ ద సర్టిఫికేట్. నీవు చెల్లిస్తే తప్ప నీవు సర్టిఫికేట్ పొందలేవు. ఐ కాంట్ హెల్ప్ యు అన్లెస్ యు టెల్ మీ ద ట్రూత్. నీవు నిజం చెబితే తప్ప నీకు సహాయం చేయలేను.